తమిళ్లో కూడా ఈ సీక్వెల్స్ పరిస్థితి అంతంత మాత్రమే, కానీ తెలుగు సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్. అక్కడ కూడా ఈ మధ్య ఈ సీక్వెల్స్ హంగామా బాగా ఎక్కువైంది. టాప్ డైరెక్టర్స్, స్టార్ హీరోస్ కూడా ఈ సీక్వెల్స్ చేయడానికే ఇష్టపడుతూ ఉండడంతో ఈ సీక్వెల్స్ జోరు ఊపందుకుంది. తమిళ్లో ఎక్కువగా రెగ్యులర్గా ఈ సీక్వెల్స్ తెరకెక్కుతూ ఉంటాయి. కాకపోతే హిట్ అయిన సినిమాలకే కాదు, మారీ లాంటి యావరేజ్ సినిమాకు కూడా అక్కడ సీక్వెల్ తెరకెక్కడం విశేషం. ఆ సినిమా కూడా యావరేజ్ అనిపించుకుంది. విక్రమ్ హారీల కాంబినేషన్ లో వచ్చిన సామీకి సీక్వెల్ గా సామీ స్క్వేర్ తెరకెక్కింది, కానీ హిట్ అవ్వలేదు. అజిత్ హీరోగా వచ్చిన బిల్లా తమిళ్లో బ్లాక్ బస్టర్ సినిమా, కానీ దానికి సీక్వెల్ గా వచ్చిన బిల్లా 2 మాత్రం ఫ్లాప్ అనే ముద్ర వేయించుకుంది. సెన్సేషనల్ హిట్ అయ్యి విశాల్ కి హీరోగా ఫౌండేషన్ వేసిన పందెంకోడి సీక్వెల్ అయిన పందెంకోడి 2 కూడా ఒక మోస్తరు విజయం మాత్రమే దక్కించుకుంది. ధనుష్ కి గ్రాండ్ హిట్ అందించిన విఐపికి సీక్వెల్ గా వచ్చిన విఐపి 2 మాత్రం యావరేజ్ గా నిలిచింది. తమిళ్లోనే కాకుండా సౌత్ లోనే టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన శంకర్ ఈ మధ్య వరుసగా సీక్వెల్స్ చేస్తున్నాడు. రోబోకి సీక్వెల్ గా 2.0 తెరకెక్కించాడు. ఆ సినిమా మేకింగ్ ప్రాసెస్ లో ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోయి రిలీజ్ కి ముందే బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవడంతో ఆ సినిమా అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు శంకర్ మరో ప్రెస్టీజియస్ సినిమాకి సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. గతంలో సంచలన విజయం సాధించిన భారతీయుడు 2 సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది. హ్యూజ్ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలున్నాయి. అంతేకాదు, అపరిచితుడు సినిమాకి కూడా సీక్వెల్ ని రూపొందించుకునే వీలుండేలా ఒక చిన్న లీడ్ ఇచ్చి ఎండ్ కార్డ్ వేశాడు డైరెక్టర్. ఫ్యూచర్ లో ఆ సినిమాకి కూడా సీక్వెల్ వస్తుందేమో. తమిళ్లో కొన్ని సినిమాలు హిట్ అవ్వగానే వాటిని ఒక ఫ్రాంచైజీగా మార్చేశారు. వాటిలో కొన్నిట్లో అయితే హీరో మాత్రమే కంటిన్యూ అవుతాడు. సినిమా బ్యాక్ డ్రాప్ దగ్గర నుండి ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. డైరెక్టర్ రాఘవ లారెన్ స్టార్ట్ చేసిన ముని సిరీస్ ఒక ఫ్రాంచైజీగా మారింది. కాంచనా అనే పేరుతో వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక సింగం సిరీస్ పరిస్థితి కూడా అంతే. ఆ సిరీస్ లో అదే జోనర్ లో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. ఇంకా ముందు ముందు కూడా వస్తూనే ఉంటాయి. ప్రొడక్షన్ హౌస్ మారినా, కాస్టింగ్ క్రూ మారినా సింగం సిరీస్ ఒక ఫ్రాంచైజీగా కొనసాగుతూనే ఉంటుంది.